ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ కార్తీక దామోదరాయ నమ భక్తి ప్రేక్షకులందరకు పవన కార్తీకం శుభాభినందనలు అందరూ పాటించండి ఈ విషయాల్ని అందరికీ అదృష్టం ఐశ్వర్యం వచ్చి తీరుతుంది ఆ సర్వేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణ అగ్రాక్ష విషణాన్ని మీకు ప్రసరింపచేస్తాడు కార్తీక మాసం మొదటి నుంచి చివరి రోజు వరకు కూడాను ప్రతినిత్యం ఎవరైతే ఇంటి వద్దైనా సరే బ్రహ్మమురారి సురాచ్యుతలింగం లింగం అంటూ అభిషేకార్చన నిర్వహించిన చాలు పరమేశ్వరుడికి అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు పంచామృతాలతో ఆ స్వామిని అభిషేకించినప్పుడు పంచముఖ పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు దేవతలకు అమృతం ఎంత గొప్పదో కలియుగంలో మానవుడికి శివాభిషేకం నుంచి జాలువరినటువంటి ఆ అమృతము అభిషేక తీర్థము అంత గొప్పదిగా భావించాలి అందున కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఎవరైతే నిత్యం పరమేశ్వరుణ్ణి వివిధ రకాలైనటువంటి పండ్లతోనూ పుష్పాలతోనూ అభిషేకార్చన నిర్వహిస్తారో ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకార్చన చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది ఎందుచేతనంటే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి మారేడు దళం పరమేశ్వరుని పూజలో ఉపయోగిస్తాం కాబట్టి సాక్షాత్తు ఈ కలియుగంలో మారేడు అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క రూపం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ పరమేశ్వరునికి సమర్పించాలి కార్తీక మాసంలో నుండి మారేడు చెట్టుకి చెంబెడు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణాలు చేసి కార్తీక దామోదరాయన మహా అంటూ నమస్కారం చేస్తేనే చాలు మీరు అభిషేకం చేసిన సత్ఫలితాన్ని పొందుతారు ఇంత గొప్ప విశేషం కార్తీకానికి ఉంది కాబట్టి ఇది పరమ పావనమైన పావన కార్తీకం సర్వే జనా సుఖినో భవంతు.